సో మెంతులు ఆవాలు అలా వేయించుకున్నానండి. అవి వేయించుకున్నాక మెత్తగా పొడాడుకోవాలి. పొడాడుకుని చూపిస్తాను మీకు. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు నేను మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అది ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని 1 మంత్ నిల్వ చేసుకోవచ్చు. సో అది ఎలానో చెప్తాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయకండి, జీలకర్ర అసలు వేయకూడదు. మినపప్పు, ఆవాలు, ఇంగువ, అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఎర్రగా వేయించుకోవాలన్నమాట పోపు. ముందుగా మామిడికాయలు 3-4 మీ దగ్గర ఉన్న మామిడికాయలను బట్టి, సో ఎన్ని మామిడికాయలు కావాలంటే అన్ని మామిడికాయలు తీసుకుని ముందుగా తురుముకోవాలన్నమాట. తురిమేదంతా తురుముకున్నాక చూస్తున్నారు కదా, ఇలా తురుముకున్నారు. మా వారు తురిమారన్నమాట. సో మా వారే కలుపుతున్నారు. యాక్చువల్లీ ఇది నాకు అంత రాదన్నమాట, మా వారే చేసి చూపించారు నాకు. సో చూస్తున్నారు కదా, మన క్వాంటిటీని బట్టి అన్నమాట. చూస్తున్నారు కదా, అది ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక అందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు, ఒక చిన్న గ్లాస్ తీసుకుని ఒక 1/2 గ్లాస్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అది కూడా నా గ్లాస్ తీసుకున్నాను, దాంట్లో సాల్ట్ వేసుకున్నాను. 1/2 గ్లాస్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూపిస్తున్నారు మా వారు. అలాగే అందులో కారం, 1 గ్లాస్ కారం అన్నమాట. ఫుల్ గ్లాస్, ఆ గ్లాస్ మొత్తం కారం. సో చూస్తున్నారు కదా, గ్లాస్ మొత్తం కారం. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేయించుకుని పొడి చేసుకున్నాము. అది ఆ పొడి కూడా వేసుకోవాలన్నమాట. వన్ స్పూన్ మొత్తం వచ్చిందనమాట. సో అది మొత్తం వేసాను అందులో. సో మొత్తం అంతా ఒకసారి, అసలు ఆయిల్ అనేది వేయకుండా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పోపు ఏదైతే వేసుకున్నామో అది ఇందులో వేసేయాలన్నమాట. సో చూడండి, మొత్తం అంతా కలిసింది అది.
సో మనం పోపు ఏదైతే వేసుకున్నామో అది మొత్తం వేసేయాలి. అందులో వేసి అది కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చేతులు తడలేకుండా చూసుకోవాలండి. మా వారు శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకున్నారు. సో పోపు ఏదైతే ఉందో అది కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవాలి. 1 మంత్ వరకు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ట్యాప్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టిల్ దెన్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.